హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శారదాస్ బోట్నీ దిస్ ఇస్ శారదా అండ్ నా ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ ద టాపిక్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ విచ్ ఈస్ ఇన్ ద చాప్టర్ ఫొటోసెన్సెస్ ఇన్ హయర్ ప్లాన్స్ వాట్ ఈజ్ లైట్ రియాక్షన్ లైట్ రియాక్షన్ని ఫోటోకెమికల్ ఫేజ్ అని కూడా అంటారు ఎందుకంటే ఫోటో అంటే లైట్ లైట్ అనేది ఇక్కడ కెమికల్ రియాక్షన్గా మారుతుంది కాబట్టి దీన్ని ఫోటోకెమికల్ ఫేజ్ అని అంటారు ఈ లైట్ రియాక్షన్స్ అనేవి క్లోరోప్లాస్ట్లో ఉన్న గ్రానాలో జరుగుతాయి అని వీడియో ఫస్ట్ పార్ట్లో చూసాం లైట్ రియాక్షన్స్లో ఇంక్లూడ్ అయిన ప్రాసెస్ ఏంటంటే లైట్ అబ్జార్బ్షన్ ఆక్సిజన్ రిలీజ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ హై ఎనర్జీ కెమికల్ ఇంటర్మీడియేట్స్ అంటే ఎన్ఏడిపిహెచ్ అండ్ ఎన్ఏఏటీపీ అనేవి ఫామ్ అవుతాయన్నమాట చాలా వరకు స్టెప్స్ అనేవి ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే పిగ్మెంట్స్ పిగ్మెంట్స్ ఎందుకంటే ఫొటోసెన్సిస్లో లైట్ని అబ్జార్బ్ చేసుకునేది పిగ్మెంట్స్ సో ఈ పిగ్మెంట్స్ అనేవి టూ డిస్క్రిట్ కాంప్లెక్సెస్ గా ఇక్కడ ఆర్గనైజ్ చేయబడ్డాయి అవేంటంటే పిఎస్ వన్ అండ్ పిఎస్ టూ ఫోటోసిస్టమ్ వన్ అండ్ ఫోటోసిస్టమ్ టూ ఈ పిఎస్ వన్ అండ్ పిఎస్ టూని లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ అని పిలుస్తారు వీటిని షార్ట్ గా ఎల్హెచ్సి అని అంటారు ఎల్హెచ్సి ఇస్ కంపోజ్డ్ ఆఫ్ పిగ్మెంట్ మాలిక్యూల్స్ బాండ్ టు ప్రోటీన్స్ ఎల్హెచ్సి అనేది పిగ్మెంట్ మాలిక్యూల్స్ తో తయారవుతాయి ఇక్కడ ఈ ఫిగర్ లో చూస్తే గ్రీన్ కలర్ లో ఉన్నవి పిగ్మెంట్ మాలిక్యూల్స్ ఈ పిగ్మెంట్ మాలిక్యూల్స్ అన్ని కూడా ప్రోటీన్స్ తో బైండ్అప్ అయి ఉంటాయి సో ఈ మొత్తాన్ని ఎల్హెచ్సి అంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని అంటారు ఈచ్ ఫోటో సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ పిగ్మెంట్స్ ఫార్మింగ్ ఏ లైట్ హార్వెస్టింగ్ సిస్టమ్ నోన్ ఆస్ యాంటీనా సో ఈ ఎల్హెచ్సి నే యాంటీనా అని కూడా పిలుస్తారు అసిస్ట్ ఇన్ మేకింగ్ ఫోటోసిన్సిటిక్ ప్రాసెస్ మోర్ త్రూ ఎఫిషియన్ ఆఫ్ డిఫరెంట్ వేవ్లెన్స్ ఆఫ్ లైట్ ఇంకా పిగ్మెంట్స్ అనేవి అంటే లైక్ క్లోరోఫిల్ జాంతోఫిల్ ఎక్సెట్రా ఈ పిగ్మెంట్స్ అనేవి ఫొటోసెన్సిస్ ప్రాసెస్లో లైట్ని డిఫరెంట్ వేలెన్స్లో అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట ఎ స్పెషల్ క్లోరోఫిల్ ఏ ఫార్మ్స్ ద రియాక్షన్ సెంటర్ అంటే క్లోరోఫిల్ ఏ అనేది ఇక్కడ రియాక్షన్ సెంటర్ని ఫామ్ చేస్తుంది అనమాట ఈ ఫిగర్లో చూసినట్టయితే ఇక్కడ ఇది రియాక్షన్ సెంటర్ ఇక్కడ రియాక్షన్ సెంటర్ని ఫామ్ అనమాట ద రియాక్షన్ సెంటర్ ఇస్ డిఫరెంట్ ఇన్ బోత్ ద ఫోటో సిస్టమ్స్ ఈ ఫోటో సిస్టమ్స్ పిఎస్ వన్ అండ్ పిఎస్ టూలో రియాక్షన్ సెంటర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఎలాగంటే ద పిఎస్ వన్ అండ్ పిఎస్ వన్లో రియాక్షన్ సెంటర్ అనేది సెవెన్ హండ్రెడ్ ఎన్ఎం అంటే నానోమీటర్స్ వేవ్ లెన్త్ దగ్గర క్లోరోఫిల్ ఏ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది సో దాన్ని పి సెవెన్ హండ్రెడ్ అని అంటారు అండ్ పి ఇంకా పిఎస్ టూలో అయితే కనుక సిక్స్ ఎయిటీ ఎన్ఎం నానోమీటర్స్ దగ్గర వేవ్ నానోమీటర్స్ వేవ్ల దగ్గర క్లోరోఫిలియ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి సో దాన్ని పి సిక్స్ ఎయిటీ అని అంటారు ది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఇది ఎప్పుడు జరుగుతుందంటే సన్లైట్ అనేది అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అసలు ఎలా జరుగుతుంది అనే దాన్ని ఇక్కడ చూద్దాం ఈ ఫస్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో టూ ఫోటో సిస్టమ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి ఫస్ట్ వన్ ఫోటో సిస్టమ్ టూ అండ్ నెక్స్ట్ ఫోటో సిస్టమ్ వన్ ఇక్కడ స్టార్టింగ్ ఫోటో సిస్టమ్ వన్ అనేది ఫస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఫోటో సిస్టమ్ కి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట అండ్ ఈ ఫోటో సిస్టమ్ టూలో ఉన్న ఎల్హెచ్సి యొక్క వేవ్ లెంత్ ఏంటంటే సిక్స్ ఎయిటీ నానోమీటర్ సిక్స్ ఎయిటీ వేవ్ లెంత్ లోనే లైట్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ ఇక్కడ ఈ ఎల్హెచ్సి ఈ సెకండ్ ఎల్హెచ్సి అంటే ఫోటో సిస్టమ్ వన్ కింద ఉన్న ఎల్హెచ్సి మాత్రం ఏంటంటే సెవెన్ హండ్రెడ్ ఎన్ఎం వేవ్ లెంత్ దగ్గర ఈ లైట్ అనేది అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది ఇవి బేసిక్ పాయింట్స్ అనమాట ఈ బేసిక్ పాయింట్స్ కనుక అర్థమైతే ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి బాగా అర్థమవుతుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎస్ టూ నుంచి ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్ ఫొటో సిస్టమ్ టు ద రియాక్షన్ సెంటర్ క్లోరోఫిలియే క్లోరోఫిలియే అనేది ఇక్కడ ఒక పిగ్మెంట్ క్లోరోఫిలియే అబ్జార్బ్ సిక్స్ ఎయిటీ ఎన్ఎం వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ లైట్ కాజింగ్ ఎలక్ట్రాన్స్ టు బికమ్ ఎగ్జైటెడ్ అండ్ జంప్ టు అండ్ ఆర్బిట్ ఫార్దర్ ఫ్రమ్ ద అటామిక్ న్యూక్లియస్ అంటే ఈ టూలో ఉన్న క్లోరోఫిల్ఏ అనే పిగ్మెంట్ సిక్స్ ఎయిటీ ఎన్ఎం వేవ్ లెంత్లో ఉన్న రెడ్ లైట్ని అబ్జార్బ్ చేసుకొని ఎలక్ట్రాన్స్ అనేవి యాక్టివ్ అవుతాయి ఎలక్ట్రాన్స్ అనేవి యాక్టివ్ అయ్యాక ఆర్బిట్లోకి జంప్ అవుతాయని ఇక్కడ చెప్తున్నారు అండ్ అంటే ఇక్కడ ఈ ఎల్హెచ్సి అనే దాంట్లో ఎల్హెచ్సిలో ఏముంటాయి పిగ్మెంట్ మాలిక్యూల్స్ అంటే పిగ్మెంట్ మాలిక్యూల్స్ అంటే ఇక్కడ ఏం ఇక్కడేం తీసుకున్నారంటే క్లోరోఫిలియే అనే పిగ్మెంట్ని తీసుకున్నారు ఈ క్లోరోఫిలియే అనే పిగ్మెంట్ ఎయిర్ లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుందంటే రెడ్ లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది రెడ్ లైట్ని అబ్జార్బ్ చేసుకోండి తర్వాత ఈ వాటర్ స్ప్లిట్టింగ్ ద్వారా ఈ టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ఆర్బిట్లోకి జంప్ అవుతాయి అనమాట ఈ వాటర్ స్ప్లిట్టింగ్ ఏంటంటే ఇంకా ఫర్దర్గా మనం ఈ వాటర్ స్ప్లిట్టింగ్ గురించి కూడా చూద్దాం ఈ వాటర్ స్ప్లిట్టింగ్ ద్వారా ఈ టూ ఎలక్ట్రాన్స్ అనేవి దీని దీంట్లోకి జంప్ అవుతాయి తర్వాత ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట అంటే పికప్ చేసుకుంటూ ఉంటుంది దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ పిక్డబ్ బై అన్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ విచ్ పాసెస్ దెమ్ టు అన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ సైటోక్రాన్స్ ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ యాక్సెప్టర్ అనేది ఈ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది ఎప్పుడైతే ఈ వాటర్ స్ప్లిటింగ్ ద్వారా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి దీంట్లోకి షిఫ్ట్ అయ్యాయో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అనేది ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ ని పికప్ చేసుకుంటుంది పికప్ చేసుకున్న వెంటనే ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి పాస్ చేస్తుంది అనమాట ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి ఏమి ఉంటాయంట సైటోక్రోమ్స్ అనేవి ఉన్నాయని ఇక్కడ ఇక్కడ చూసిన విధంగా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ సైటోక్రోమ్స్ సైటోక్రోమ్స్ అనేవి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి ఉన్నాయి సో ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అయినాయో తర్వాత ఈ ఏడీపీ ప్లస్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ గా ఉన్నది కాస్త ఎలక్ట్రాన్స్ అనేవి యాడ్ అయ్యి ఏటీపీగా ఫామ్ అవుతుంది ద మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఫియోఫైటిన్ టు పీ సిక్స్ హండ్రెడ్ ఈస్ డౌన్ హిల్ ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ని ఏమంటారంటే ఫియోఫైటిన్ అంటారు ఈ ఫియోఫైటిన్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అయ్యి ఎక్కడికి వెళ్తుందంటే ఈ ఎల్హెచ్సి అంటే ఇది దీన్నే ఈ ఇక్కడ ఉన్న వేవ్ లెంత్ ని సెవెన్ హండ్రెడ్ వేవ్ లెంత్ కాబట్టి దీన్ని పీ సెవెన్ హండ్రెడ్ వేవ్ లెంత్ అని అంటారు సో ఈ పీ సెవెన్ హండ్రెడ్ దానికి మూవ్ అవుతుందనమాట సో ఈ ఎలక్ట్రాన్స్ ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నుంచి ఈ ఎల్హెచ్సికి మూవ్ అవుతున్నాయి అంటే డౌన్వర్డ్స్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని డౌన్ హిల్ మూవ్మెంట్ అని అంటారు ఈ మొత్తం ప్రాసెస్ని అంతా ఆక్సిడేషన్ రిడక్షన్ లేదా రెడాక్స్ పొటెన్షియల్ స్కేల్ అని అంటారు అండ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ అప్ యాజ్ దే పాస్ త్రూ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ బట్ ఆర్ పాస్డ్ ఆన్ ద పిగ్మెంట్స్ ఆఫ్ ఫోటో సిస్టమ్ పిఎస్ వన్ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నుంచి వస్ వరకు వస్తాయో దాన్ని ఆ ఎలక్ట్రాన్స్ని యూస్ చేయరు బట్ ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి పిఎస్ టూ నుంచి పిఎస్ వన్కి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతాయో వాటిని ఆ ఎలక్ట్రాన్స్ మాత్రమే యూజ్ అవుతాయని చెప్తున్నారు సైమల్టేనియస్లీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద రియాక్షన్ సెంటర్ ఆఫ్ పిఎస్ వన్ ఆర్ ఆల్సో ఎక్సైటెడ్ వెన్ దే రిసీవ్ రెడ్ లైట్ ఆఫ్ వేవ్లెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు అనదర్ యాక్సెప్ట్ అవర్ మాలిక్యూల్ దట్ హ్యాస్ ఎ గ్రేటర్ రెడాక్స్ పొటెన్షియల్ అంటే ఈ పిఎస్ టూ కింద ఉన్న ఎల్హెచ్సి దగ్గర ఎప్పుడైతే లైట్ రెడ్ లైట్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుందో సేమ్ అదే టైంలో సైమల్టేనియస్గా ఈ రెడ్ లైట్ అనేది ఈ ఫోటో సిస్టమ్ వన్ కింద ఉన్న ఎల్హెచ్సి కూడా సెవెన్ హండ్రెడ్ ఎన్ఎం వేవ్ లెన్ దగ్గర అబ్జార్బ్ చేసుకొని ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అది కూడా దాన్నే రెడాక్స్ పొటెన్షియల్ ప్రాసెస్ అని అంటారు అండ్ దీస్ ఎలక్ట్రాన్స్ దర్ మూడ్ డౌన్ హిల్ అగైన్ దిస్ టైమ్ టు ఎ మాలిక్యూల్ ఆఫ్ ఎనర్జీ రిచ్ అన్ఏ డిపి ప్లస్ సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతుంది అంటే ఈ ఎల్హెచ్సి దగ్గరకు వచ్చిన ఎలక్ట్రాన్స్ అన్ని కూడా మళ్ళీ ఈ సెకండ్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అనేది మళ్ళీ పికప్ చేసుకుంటూ ఉంటుంది ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి పికప్ చేసుకొని తర్వాత ఈ ఎలక్ట్రాన్స్ అనేది మళ్ళీ డౌన్ హిల్ మూమెంట్ ద్వారా మళ్ళీ ఈ ఎన్ఏడిపి ప్లస్ దగ్గరికి ఈ ఎన్ఏడిపి ప్లస్ మాలిక్యూల్ దగ్గరికి వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి అలా యాడ్ అయిన తర్వాత ఈ ఎన్ఏడిపి ప్లస్ కాస్త ఏమవుతుంది ఎన్ఏడిపి హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఎలక్ట్రాన్స్గా ఫామ్ అవుతుంది అనమాట ఇక్కడ చూస్తే ద ఎడిషన్ ఆఫ్ దీస్ ఎలక్ట్రాన్స్ రెడ్యూసెస్ ఎన్ఏడిపి ప్లస్ టు ఎన్ఏడిపి హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ యాడ్ అవడం వల్ల ఎన్ఏడిపి ప్లస్ కి ఎన్ఏడిపిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ గా ఫామ్ అవుతుంది దిస్ హోల్ స్కీమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ పిఎస్ టు అప్ హిల్ టు దాక్సెప్టార్ డౌన్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్

వాటిని ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ అనేది పికప్ చేసుకొని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్కి పాస్ చేస్తుంది అలా పాస్ చేసేటప్పుడు ఈ ఏడిపి అనేది ఏటీపీగా ఫామ్ అవ్వడం తర్వాత ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని మళ్ళీ ఈ ఫోటో సిస్టమ్ వన్ కింద ఉన్న ఎల్హెచ్సికి ఈ ఎలక్ట్రాన్స్ అన్ని పంపివ్వడం మళ్ళీ ఈ ఎలక్ట్రాన్స్ అన్ని మళ్ళీ సెకండ్ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ కి మళ్ళీ వెళ్ళడం తర్వాత మళ్ళీ డౌన్ హిల్ మూవ్మెంట్ ద్వారా ఎన్ఏడిపి ప్లస్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ అని మళ్ళీ ఎన్ఏడిపి హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ గా ఫామ్ అవ్వడం అంటే ఇక్కడ ఏమవుతుందంటే అప్ హిల్ అండ్ డౌన్ హిల్ మూవ్మెంట్ గా ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ ఒక జెడ్ లాగా ఫామ్ అవుతుంది ఇక్కడ ఒక సైడ్ కి చూసినట్టు ఇది జెడ్ లాగా ఫామ్ అవుతుంది సో దీన్ని జెడ్ స్కీమ్ అని అంటారు దీన్ని బట్టి ఈ టైప్ ఆఫ్ నేమ్ అనేది వచ్చింది జెడ్ స్కీమ్ ఆఫ్ లైట్ రియాక్షన్ అనేది ఇది ఈ ఫోటో సిస్టమ్ టూ అండ్ ఫోటో సిస్టమ్ వన్ అనేది ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది జరిగి ఇట్ జెడ్ స్కీమ్ ఆఫ్ లైట్ రియాక్షన్ అనేది ఇది జరుగుతుంది ఇది మొత్తం కూడా గ్రానాలో క్లోరోప్లాస్ట్ లో ఉన్న గ్రానాలో జరుగుతూ ఉంటుంది స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్ ఫోటో సిస్టమ్ టూలో ఉన్న ఎల్హెచ్సికి ఎలక్ట్రాన్స్ అన్ని ఎలా ఎలా వస్తున్నాయి అసలు ఎలా రీప్లేస్ అవుతున్నాయి అంటే బై వాటర్ స్ప్లిట్టింగ్ వాటర్ స్ప్లిట్టింగ్ ద్వారా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఫామ్ అయ్యి ఎలక్ట్రాన్స్ అనేవి స్ప్లిట్ అయ్యి ఈ ఎల్హెచ్సికి షిఫ్ట్ అయ్యి ఈ ఎల్హెచ్సి నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి అన్నమాట ద ఎలక్ట్రాన్స్ దట్ వర్ మూవ్ ఫ్రమ్ ఫోటో సిస్టమ్ టు మస్ట్ బి రీప్లేస్డ్ దిస్ ఈజ్ ఎచ్యూవ్డ్ బై ఎలక్ట్రాన్స్ అవైలబుల్ టు స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అయ్యేది ఫొటో సిస్టమ్ టూ నుంచి రి రీప్లేస్ అవుతూ ఉంటాయి బై వాటర్ స్ప్లిట్టింగ్ ఈ వాటర్ స్ప్లిట్టింగ్ ద్వారా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఫామ్ స్ప్లిట్ అయ్యి ఈ ఎల్హెచ్సికి మూవ్ అవుతూ అనమాట ద స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సిస్టమ్ టూ ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ అనే ప్రాసెస్ అనేది ఈ ఎల్హెచ్సి సారీ ఈ సిస్టమ్ టూకి కనెక్ట్ అయి ఉంటుంది అండ్ ఈ ఈ వాటర్ స్ప్లిట్టింగ్ కూడా ఎలా జరుగుతుందంటే బై ప్రోటాన్స్గా కానీ ఆక్సిజన్గా ఇంకా ఎలక్ట్రాన్స్గా వాటర్ అనేది స్ప్లిట్ అవుతూ ఉంటుంది దిస్ క్రియేట్స్ ఆక్సిజన్ వన్ ఆఫ్ ద నెట్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫొటోసెన్సెస్ సో ఈ వాటర్ స్ప్లిట్టింగ్ ద్వారా ఈ ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది అవుతుందనమాట అండ్ ద ఎలక్ట్రాన్స్ నీడెడ్ టు రీప్లేస్ దోస్ రిమోట్ ఫ్రేమ్ ఫోటో సిస్టమ్ వన్ ఆర్ ప్రొవైడెడ్ బై ఫోటో సిస్టమ్ టూ అంటే ఈ ఫోటో సిస్టమ్ వన్కి ఫోటో సిస్టమ్ టూ అనేది ఎలక్ట్రాన్స్ రీప్లేస్ చేస్తూ ఉంటుందన్నమాట మరి ఫోటో సిస్టమ్ టూకి ఎలా రిప్లేస్ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా రిప్లేస్ అవుతాయంటే బై వాటర్ స్పిట్టింగ్ ద్వారా ఇక్కడ చూసినట్టయితే ఈక్వేషన్ టూ హెచ్ టూ అంటే టూ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ అనేది ఫోర్ హైడ్రోజన్స్గా ఇంకా ఆక్సిజన్గా ఇంకా ఫోర్ ఎలక్ట్రాన్స్గా ఇక్కడ ఫామ్ అయినాయి అనమాట ఇంకా ఈ వాటర్ స్ప్లిటింగ్ కాంప్లెక్స్ ని ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్ అంటారు ఎందుకంటే ఈ వాటర్ ఎలా స్ప్లిట్ అవుతుందంటే ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్గా ఇంకా ఆక్సిజన్ గా స్ప్లిట్ అవుతుంది సో ఆక్సిజన్ అనేది ఈ వాటర్ స్ప్లిటింగ్ ద్వారా వస్తుంది కాబట్టి ఇది ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్ అంటారు దాన్ని షార్ట్గా ఓఈసీ అని పిలుస్తారు అండ్ ఈ సిస్టమ్ టూతోనే ఈ వాటర్ స్ప్లిటింగ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది అంటే అసోసియేట్ అయి ఉంటుంది అండ్ ఇది మొత్తం కూడా ఇది మొత్తం కూడా ఎక్కడ జరుగుతుంది అంటే ఫిజికల్ గా ఈ క్లోరోప్లాస్ట్ లో ఉన్న థైలకాయిడ్ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద మెంబ్రెయిన్ దగ్గర జరుగుతుంది థైలకాయిడ్ లో ఇన్నర్ సైడ్ లోపల మాత్రమే జరుగుతుంది అనమాట ఇది మొత్తం కూడా సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ ఈ సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ రిలేషన్ అనేది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది అంటే దీంట్లో ఫోటో ఫాస్ఫోరిలేషన్ అనేది టూ టైప్స్గా డివైడ్ చేశారు సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ఫోరిలేషన్ రిలేషన్ అంటే ఏంటంటే సెల్ ఆర్గనిలీస్ లైక్ మైటోకాండ్రి అండ్ క్లోరోప్లాస్ట్ వాటిల్లో ఏటీపీ సింథసిస్ అనేది జరిగితే దాన్ని ఫాస్ఫోరిలేషన్ రిలేషన్ అంటారు అంటే సెల్స్లో ఉన్న ఈ సెల్ ఆర్గనిలీస్ లైక్ మైటోకాండ్రి అండ్ క్లోరోప్లాస్ట్ వాటిల్లో ఏటీపీ సింథసిస్ అనేది జరిగితే దాన్ని ఫాస్ఫోరిలేషన్ రిలేషన్ అని అంటారు ఇంకా ఫోటో రిలేషన్ ఏంటంటే ఈ లైట్ యొక్క ప్రెజెన్స్ లో ఏటిపి నుంచి ఏడిపి ప్లస్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అనేది సింథసిస్ జరిగితే దాన్ని ఫోటో రిలేషన్ అని అంటారు అంటే ఫోటో అంటే లైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ లో జరిగితే దాన్ని ఫోటో రిలేషన్ అని అంటారు ఈ ఫోటో రిలేషన్ అనేది టూ టైప్స్ అని చెప్పాం కదా దాంట్లో నాన్ సైక్లిక్ ఫోటో రిలేషన్ అనేది ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ నాన్ సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ లో టూ సిస్టమ్స్ పిఎస్ టూ అండ్ పిఎస్ వన్ అనేది ఇన్వాల్వ్ అయితే దాన్ని నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫరలేషన్ అంటారు అంటే ఫస్ట్ వన్ ఫోటో సిస్టమ్ టూ అనేది నెక్స్ట్ ఫోటో సిస్టమ్ వన్ అనేది రెండు గనుక ఇన్వాల్వ్ అయితే కనుక ఆ ప్రాసెస్ని నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫరలేషన్ అంటారు అంటే ఇక్కడ ఫోటో సిస్టమ్స్ అనేవి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్తో కనెక్ట్ అయ్యి కనుక ఉంటే కనుక దాన్ని నాన్ సైక్లిక్ అని అంటారు సో ఇది ఈ ఫోటో సిస్టమ్ టూ అండ్ ఫోటో సిస్టమ్ వన్ అనేది ఇది ఇన్వాల్వ్ అయింది కాబట్టి సో ఈ జెడ్ స్కీమ్ ఆఫ్ లైట్ రియాక్షన్ నాన్ సైక్లిక్ అని అంటారు ఎందుకంటే ఇది సైక్లిక్ ఫామ్ లో ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది జరగదు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కానీ ఎలక్ సైక్లిక్ ప్రాసెస్ మాత్రం కాదు ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అనేవి వాటర్ స్ప్లిట్టింగ్ ద్వారా ఎల్హెచ్సికి ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళీ ఎలక్ట్రాన్స్ అనేది అప్ హిల్ మూవ్మెంట్ ద్వారా ఇంకా డౌన్ హిల్ మూవ్మెంట్ ద్వారా ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ఫోటో సిస్టమ్ టూ నుంచి ఫోటో సిస్టమ్ వన్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కానీ మళ్ళీ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి వచ్చి మళ్ళీ అలా సైక్లిక్ ఫామ్ లో జరగవు సో దీన్ని నాన్ సైక్లిక్ ఫోటో సిస్టమ్ అని అంటారు సో ఈ జెడ్స్ స్కీమ్ ఆఫ్ లైట్ రియాక్షన్ ని నాన్ సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ అంటారు సో ఈ ఫోటో సిస్టమ్ టూ అండ్ ఫోటో సిస్టమ్ వన్ అనేది ఇన్వాల్వ్ అవటం వల్ల ఈ జెడ్ స్కీమ్ ఆఫ్ లైట్ రియాక్షన్ లో బోత్ ఏటీపీ అండ్ ఎన్ఏటీపీ హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ అనే మాలిక్యూల్స్ అనేవి సింథసైజ్ అవ్వడం జరుగుతుంది ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ వల్ల నెక్స్ట్ వచ్చేసి సైక్లిక్ ఫొటోఫాస్ఫొ ఈ సైక్లిక్ ఫొటోఫాస్ఫరిలేషన్ ఏంటంటే ఈ ఫోటో సిస్టమ్ వన్ ఒక్కటే ఫంక్షనల్గా ఉంటుంది అండ్ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఆ ఫోటో సిస్టంలోనే సర్కులేట్ అవుతూ ఫాస్ఫొ అనేది జరిగితే దాన్ని ఫోటో రిలేషన్ అని అంటారు ఇది ఎక్కడ జరగవచ్చు అంటే స్ట్రోమాల్ యామ్మెల్యే దగ్గర జరుగుతుంది ఇంకా మెంబ్రెయిన్ కానీ లేదా గ్రానల్ యామ్మెల్యేలో జరుగుతుంది ఫోటో సిస్టమ్ వన్ అండ్ ఫోటో సిస్టమ్ టూ రెండు జరిగినప్పటికీ ఈ గ్రానా ఎమ్మెల్యేలో స్ట్రోమాల్ యాల్ఏలో మాత్రం మెంబ ఫోటో సిస్టమ్ టూ అనేది ఉండదు అనమాట అండ్ ఎన్ఏడిపి రిడక్టేజ్ అనే ఎంజైమ్ కూడా ఈ ఫోటో సిస్టమ్ టూతో పాటు ఇక్కడ ఈ మెంబ్రైన్స్ దగ్గర ఉండవు ద ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్స్ డస్ నాట్ పాస్ ఆన్ టు ద ఎన్ఏ ప్లస్ బట్ ఇట్ ఈ సైకిల్ బ్యాక్ టు ద ఫోటో సిస్టమ్ వన్ కాంప్లెక్స్ త్రూ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటో సిస్టమ్ వన్ దగ్గర ఈ లైట్ అనేది అబ్జార్బ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఫోటో సిస్టమ్ టూ నుంచి ఇక్కడికి వచ్చాక ఈ ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అయ్యాక మళ్ళీ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ అనేది ఎలక్ట్రాన్ యాక్సెప్టార్కి ఎలక్ట్రాన్స్ అనే మూవ్ అయ్యాక మళ్ళీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి మూవ్ అవుతాయి ఎప్పుడైతే ఈ ఫోటో సిస్టమ్ వన్లో ఈ ఎలక్ట్రాన్స్ అనే ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ అనేది తీసుకున్న తర్వాత ఎన్ఏడిపి ప్లస్కి మూవ్ అయ్యి ఎన్ఏడిపి హెచ్ ప్లస్ హెచ్ ప్లస్గా ఫామ్ అవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ డౌన్ హిల్ మూమెంట్లో జరుగుతుంది ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ తర్వాత బట్ ఈ సైక్లిక్ ఫొటోఫాస్ఫురలేషన్లో ఏంటంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్కి మళ్ళీ రివర్స్లో ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్కి మూవ్ అయ్యి ఈ ఏడీపీ కాస్త ఏటీపీ సింథసిస్ అనేది జరుగుతుంది తర్వాత మళ్ళీ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మళ్ళీ ఈ క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్ దగ్గరికి ఫామ్ అయ్యి మళ్ళీ ఎలక్ట్రాన్స్ అనే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడ సైక్లిక్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది సో దీన్ని సైక్లిక్ ఫొటోఫాస్ఫురలేషన్ అంటారు ఈ సైక్లింగ్ ఫొటోఫాస్ఫురలేషన్లో ఎన్ఏడిపి ప్లస్ ప్లస్కి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వవు కాబట్టి ఇక్కడ ఎన్ఏడిపిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ అనేవి ఇక్కడ ఫామ్ అవ్వదు ఓన్లీ ఏటీపీ సింథసిస్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి మూవ్ అయ్యి ఇక్కడ ఏడీపీ కాస్త ఏటీపీగా సింథసిస్ జరుగుతుంది కాబట్టి ఓన్లీ ఏటీపీ మాత్రమే ఇక్కడ ఈ ప్రాసెస్లో రిజల్ట్ అవుతుంది ఈ సో దీన్నే సైక్లిక్ ఫొటోఫాస్ఫురలేషన్ అంటారు సో దట్స్ ఆల్ ద టాపిక్ ఈ టాపిక్ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇఫ్ యు లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్